కర్నూలు జిల్లా స్థానిక దేవనకొండనందు రుణ మంజూరు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణ స్వామి మరియు దేవంగట్టు మాల మల్లేశ్వర స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీను హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం బ్యాంకు లింకేజీ మరియు శ్రీనిధి మరియు రైతు సంఘాల రుణాల మంజూరు కొరకై మండలానికి మొత్తం 4,62,00,000 రూపాయలు అందించడం జరిగిందని వారు అన్నారు. అలాగే గత ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసిన పథకాలకు తూట్లు పొడిచి మహిళలకు రుణమాఫీ చేస్తామని మాట తప్పి మహిళలను అప్పుల ఊబిలోకి నెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అలారు దిన్నే ప్రభాకర్, వైఎస్ఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కిట్టు, తపాలా శ్రీను, వైఎస్ఆర్ యూత్ కమిటీ సభ్యులు శాంతికుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. డిఆర్డీఏ అధికారులు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలతో అన్నదమ్ములుగా ఎన్నో ఈ సంక్షేమ పథకాలు వస్తే అందరికీ మహిళలకు నేరుగా ముట్టించి వారు ఈ సేవలు అందిస్తారని, వారికి రుణాభివృద్ధిగా తెలియాలని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన రుణమాఫీలు మన బ్యాంకుల ద్వారా మనకి రుణాలు ఇస్తుంటే మన మేనేజర్ గారికి రుణాభివృద్ధిగా తెలియాలని చెప్పుకుంటున్నాను. మీరందరూ ఒక కోరికలో ఉంటే ఈ విన్నపము మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ అక్క చెల్లెమ్మలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జ్ఞానాలు వచ్చిన అక్క చెల్లెమ్మలకు నా నమస్కారం. ఈరోజు మన నెల లోపలనే మన 4 కోట్లు ఈరోజు ప్రభుత్వ సంఘానికి ఇచ్చిన మన గజనన్నకు చెప్పుకొని ఎప్పటికీ మన జగనన్నకు మనకి మనపరిచిన అన్ని కూడా ప్రజల ప్రేమలేని ప్రతి అక్క చెల్లెమ్మను కూడా అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ మహిళలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎప్పుడూ తప్పు కాదు, మన మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందని గాంధీ మహాత్ముడు చెప్పినారు. కానీ ఇప్పుడు పట్ట పగలే ఆడది ఒంటరిగా నడిచే కాలం లేదు. అందుకని మన జగనన్న ఒక భగవంతుడు చేసే పనులు మాత్రమే. మా జగనన్న ఒక్కడు మాత్రమే చేయాలి.